Hi friends, welcome to my channel Jyothi's Kitchen. Ivalti mana recipe pudina rice. Ela tayar cheyalo nerchukoni chakchaka intlo tayar chesukundam. Pudina rice ki kavalsina padarthalu. Pudina, ullipayalu, pachimirchi, garam masala, biryani aaku, allam ellulli paste, danyala podi, uppu, pasupu, basmati biyam. Oka 3 kappulu teesukovali. Tayari vidhanam chuddam. Pudina aaku inka pachimirchi rendu kalipi mixilo vesi paste chesukovali. Stove on chesi cooker pettukoni dantlo taginanta oil add chesukundam. 2 tablespoonla neyya vesukundam. Neyya vesukunte manaki taste manchiga vastundi. Oil vedekkin tarvata biryani aaku garam masala veskoni koncham fry chesukovali. Fry ayipoyini ippudu ullipayalu vesi baga fry chesukundam. Ullipayalu golden brown color vache varaku fry chesukovali. Konni pachimirchilu migilchunchamo avi kuda veskoni fry chesukundam. Fry అయిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం పుదీనా ఆకులు కూడా మిగిల్చుంచాము అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం పుదీనా ఆకు ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అప్పుడు యాడ్ చేసుకొని బాగా పసర వాసన పోయే వరకు వేపుకోవాలి బాగా ఫ్రై అయ్యింది కుక్ అయ్యింది అని మనకి ఎలా తెలుస్తది అంటే ఆయిల్ అనేది బయటికి తేలుతూ ఉంటది అప్పుడు ఆ పసర వాసన అనేది కూడా రాదు మనకి ఈ మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు ఇంకా తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాం చూడండి ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది అంటే మన మిశ్రమం ఇప్పుడు రెడీ అయిపోయింది సో వాటర్ వేసేసుకుంటున్నాం అంటే 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని బాగా వాటర్ బాయిలింగ్ చేయి సో రైస్ వేసేసుకుందాం దాంట్లో రైస్ వేసేసుకొని కొంచెం మొత్తం కలుపుకుందాం ఎందుకంటే దానికి ఉన్న మసాలా మొత్తం రైస్ కి ఈవెన్ గా పట్టాలి కాబట్టి కలుపుతున్నాం చూడండి అలా కలుపుకొని పై నుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకుందాం 2 విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి ఒక 10 నిమిషస్ పెట్టుకున్నా సరిపోతుంది 2 విజిల్స్ వచ్చేసాయి అలాగే 10 నిమిషస్ కూడా అయిపోయింది సో మూత తీద్దాము వావ్ చాలా బాగా వచ్చింది చూడండి రైస్ కూడా పల్కుగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది మనం సర్వింగ్ బౌల్ లోకి వేసుకుందాం సర్వింగ్ బౌల్ లోకి వేసేసుకున్నాము దీని మీద ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాం మనం వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ కూడా చేయండి థాంక్యూ ఫ్రెండ్స్